రాజకీయాల్లోకి వెళ్తున్నా అందరూ అనుకున్నట్టే విజయ్ నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు గోట్ తో చేసిన తప్పు మరోసారి చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు పార్టీ అనౌన్స్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ నటిస్తోన్నా చివరి సినిమా విశేషాలేంటి చూద్దామా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయన్ తమిళగ వెట్రీ కలగం అనే పార్టీని స్థాపించాడు అరవై తొమ్మిదవ సినిమాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో రిలీజ్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో బిజీ అయిపోతాడు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ గా పొలిటికల్ కాన్సెప్ట్ మూవీ చేస్తారు ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అంటూ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే లాస్ట్ మూవీలో పాలిటిక్స్ ప్లే చేయనున్నాడు విజయ్ గోడ్ సినిమాలో రాజకీయాలు ప్రస్తావించలేదు ఈ లోటును అరవై సినిమా భర్తీ చేస్తుందట ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి యూస్ అయ్యేలా కథ రెడీ చేశాడు వినోద్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చిన గోట్ విజయ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది సరైన ఆల్బం పడలేదని ఫీల్ అయ్యారు ఈ లోటును అనిరుద్ధి తీర్చనున్నాడు మాస్టర్ లియో తర్వాత మరోసారి విజయ్ చివరి సినిమాకు తీసుకున్నారు గోట్ తెలుగులో డిజాస్టర్ అయినా తమిళంలో మంచి వసూళ్లు రాబడుతుంది వరల్డ్ వైడ్ మూడు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తొంభై పర్సెంట్ పెట్టుబడి రికవరీ చేస్తుంది అయితే తెలుగులో మాత్రం అంచనాలను తలక్రిందులు చేస్తుంది సినిమాను తెలుగులో ఇరవై ఒక్క కోట్ల కమితే ఏడు కోట్లు మాత్రమే తీసుకొచ్చింది